సంబంధించిన కంపెనీస్ చాలా కంపెనీస్ ఇవాళ వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. అనిల్ ధీరుభాయ్ అంబానీ గ్రూప్ సంబంధించిన రిలయన్స్ కమ్యూనికేషన్స్, పవర్, అలాగే రిలయన్స్ ఇన్ఫ్రా, అలాగే డిహెచ్ఎఫ్ఎల్ చెప్పనవసరం లేదు, లిండే ఇండియా, రిలయన్స్ క్యాపిటల్, శంకరా బిల్డింగ్, శ్రే ఇన్ఫ్రా, అదానీ పవర్, సుజలాన్ ఎనర్జీ, ఇవన్నీ స్లోలీ పెన్నీ స్టాక్స్ లాగా మారిపోతున్న పరిస్థితి. సో జాగ్రత్తగా ఉండాలి, కేర్ఫుల్గా ఉండాలి, నెవర్ హ్యావ్ అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్. సో మా ఫ్రెండ్ నిన్న ఒక ఆయన ఫోన్ చేశారు, హ్యూజ్ క్వాంటిటీస్లో డిహెచ్ఎఫ్ఎల్ అండ్ ఎస్ బ్యాంక్ కొన్నారు, బాగా పడిపోయి 50% ఆల్మోస్ట్ ఆర్ 40%. దెన్ మళ్ళీ తాజాగా కొన్నారు ఒక గ్రాఫైట్ బేస్డ్ కంపెనీ, సమ్ హెచ్ఈజీ అనుకుంటా, సో అది కూడా తగ్గింది. ఏమిటి పరిస్థితి? స్టాక్ మార్కెట్కి నేను రాను, ఇంకా అయిపోయింది, స్టాక్ మార్కెట్లు అంతా మోసం అని అనడం బెయిన్ చేశారు. సో మనకు అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ ఉండి ట్రబుల్డ్ వాటర్స్లో ఉన్న కంపెనీస్ కొనుక్కుంటే మార్కెట్స్ ఏం చేస్తాయి? సో మన దగ్గర రీసెర్చ్ లోపం ఉంది అండ్ ఎక్స్పెక్టేషన్స్ రాంగ్ కంపెనీస్ మీద, రాంగ్ చాయిసెస్ మీద పెట్టుకున్నాం. సో మార్కెట్స్ని తిడితే ఉపయోగం ఏంటి? లెటర్స్ లీవ్ బుల్ మార్కెట్స్లో నడుస్తాయి చిన్న చిన్న స్టోరీలు 5-6 నెలలు లేకపోతే 1 సంవత్సరం పాటు, తర్వాత మళ్ళీ మన పోర్ట్ఫోలియోస్ని లార్జ్ క్యాప్స్తో స్ట్రాంగ్ కంపెనీస్తో నింపాల్సిందే. సో అది ఎప్పటికప్పుడు రీస్ట్రక్చర్ చేసుకోవడం, రీషఫుల్ చేసుకోవడం ముఖ్యం. లాంగ్ టర్మ్ కండి, నేను ఆర్కామ్ కొనుక్కుంటా అంటారు, లాంగ్ టర్మ్లో కంపెనీ మొత్తం దివాలా తీసి జీరో అయిపోతుంది. సో లాంగ్ టర్మ్కి ఎటువంటి కంపెనీస్ కొనుక్కోవాలి, షార్ట్ టర్మ్కి ఎటువంటి కంపెనీస్లో ఎంటర్ అవ్వాలనేది మనకు ఒక స్పష్టత ఉండాలి. అది లేకుండా మార్కెట్స్లో అటు ఇటు పరుగులు పెడితే మొత్తం నష్టాలు తప్ప లాభాలు వచ్చే అవకాశం ఉండదు. ఎన్లిస్తా ఉంటున్నాను.